అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందే విజ్ఞప్తి. అయితే తెలంగాణలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కొత్త జిల్లాల ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటుందా, లేకుంటే ఏ జిల్లా ఉన్న వాళ్ళకు ఆ జిల్లానే అలాట్ అయినట్టయితే సేమ్ స్కూల్లో ఉంటామనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. దీని గురించి వివరణించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక మన వెబ్ ఆప్షన్స్లో జిల్లా ప్రకారం ఫామ్ నింపాం మనం, అంతే జిల్లాలను ఎన్నుకున్నాం, స్కూల్ ఎన్నుకోలేదు. కాబట్టి మనం జిల్లాకు అలాట్ అవుతాం, స్కూల్కు అలాట్ అయ్యే ఛాన్సే లేదు మన వెబ్ ఆప్షన్స్ ప్రకారం. ఇప్పుడు జిల్లాకు అలాట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ స్కూల్కు కేటాయించవలసి వస్తుంది. తిరిగి స్కూల్ జిల్లా నుంచి తిరిగి స్కూల్స్ కేటాయించడం అంటే మళ్ళీ ఒక ప్రక్రియ ఉండాల్సిందే. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడమా లేదా మాన్యువల్గా ట్రాన్స్ఫర్ చేయడమా, తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే తప్ప సేమ్ స్కూల్ ఉండే అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బస్వాపూర్ స్కూల్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్నాడు. ఇప్పుడు సిద్దిపేటకి అలాట్ అయిన తర్వాత తిరిగి బస్వాపూర్గా అలాట్ కావాలన్నా కూడా మళ్ళీ ఫ్రెష్ ప్రక్రియనే తప్ప, ఇప్పుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ చేయడానికి వీల్లేదు. ఇంతకుముందు ఉన్న బస్వాపూర్ కరీంనగర్లో ఉంటే, ఇప్పుడు తర్వాత మీకు అలాట్ అయిన తర్వాత ఉన్నటువంటి బస్వాపూర్ సిద్దిపేట జిల్లా ఉంది కాబట్టి అది వేరే స్కూల్గా పరిగణించవలసి వస్తుంది. కాబట్టి కనీసం ప్రతి జిల్లాలో 75 నుంచి 75% మంది కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా పెద్ద సంఖ్య. కాబట్టి తిరిగి ఉపాధ్యాయులైన ఉద్యోగులైనా కూడా తిరిగి మరొక ప్రక్రియ ద్వారా, ఆ ప్రొసీడింగ్ ద్వారా మాత్రమే కొత్త స్కూల్కి అలాట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి అడ్హాక్ వేయడానికి కూడా ఇంతమందికి వేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో ఉంటాం అనేది ఒక భ్రమ మాత్రమే, ఉన్నా కొద్ది రోజులు మాత్రమే. మరికొన్ని కొద్ది వారాల్లో మళ్ళీ నూతన ప్రక్రియ ద్వారా కొత్త జిల్లా అలకేట్ అయిన తర్వాత జిల్లా నుంచి స్కూల్కు తప్పనిసరిగా అలకేట్ కావడానికి మళ్ళీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఏ జిల్లా ఏ సేమ్ జిల్లా అయితే ఏ స్కూల్ వాళ్ళు ఆ స్కూల్లో ఉంటారు అనేది ఒక భ్రమ మాత్రమే, అది సాధ్యం కాదు సాంకేతికంగా. ధన్యవాద్. భరత్ మాతాకి జై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి.